Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడ్రస్ లేని సీఎంగా 5 ఏళ్లు చంద్రబాబుపై బొత్స సెటైర్లు. 2024 వరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి బొత్స రివర్స్ అటాక్ చేశారు. 3 రాజధానులు పోయి ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ వచ్చిందని టీడీపీ నేతలు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పిచ్చినా వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాజధానిని ప్రశ్నార్థకం చేస్తారని మండిపడ్డారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతల వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బొత్స సత్యనారాయణ మనిషి పొడుగు పెరగడం కాదు, కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు. ప్రతిపక్షాల నేతలు అవగాహన లేకుండా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉండడం బాధాకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేని సీఎంగా చంద్రబాబు 5 ఏళ్లు పనిచేయడం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తారు, కానీ తాము హైదరాబాదును ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ నేతలకు ఎందుకు అభ్యంతరం వస్తుందో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్లో ఉండి పరిపాలన సాగించారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబంతో సహా ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంటున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని, విభజన చట్టం చెప్పిందని తాను చెప్పానని, అంతేగాని తాము హైదరాబాద్కు వెళతామని చెప్పలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన సమయంలో హైదరాబాదును ఉమ్మడి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, 2024లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీని వేసి కొన్ని సూచనలు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. కానీ చంద్రబాబు వాటిని పట్టించుకోకుండా స్వలాభం కోసం, తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిగా అమరావతినే ప్రకటించారని, దోపిడీ కోసం రాజధాని అమరావతి చట్టం కూడా చేశారని ఆరోపించారు. కానీ ఆ చట్టాన్ని పార్లమెంటుకు పంపకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాజధాని అమరావతి చట్టాన్ని అప్పుడే కేంద్రానికి పంపి ఆమోదింపజేసుకోవాల్సి ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదన్నారు. ఇక ఇదే విషయాన్ని చెబితే అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా స్పందిస్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ వ్యంగ్య భాషల వల్లే రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధి జరుగుతుందని అన్నారు.